జరిగింది కానీ బోగోల్ మండలం మనం ముఖ్యంగా ఈనాటి పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే ఇక్కడ గత 4 రోజుల నుంచి కూడా రోరల్ మండలంలో మన మల్సెట్ వెంకటేశ్వర్ గాని నేను గాని శ్రీనాయుడు గారు అదే విధంగా ఎవర్కోళ్ళగా ఈ రోజు వారిని సంసిద్ధమైన పనిగా ఈ రోజు పార్టీ పరిస్థితి ఉంది కావలి ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది ఒక నాయకత్వం క్లిష్ట పరిస్థితిలో కార్యకర్తలు प्रयोग तरह प्रयोग में कोई साल मिस्फायर अवतर मैं नेलूर राकेट लाचे गतम लाचने अंदर चूस्टे रूम मिस्फायर अवता है अला यूनीक कांबिनेशन कावली सूपर स्ट्रांगाने आलोचन डिजाइन मिस्फायर आईना कावली इवन्नी तुंदर इन समस्या तेलिपोई मंची नायक इकड़ा का रेपे रविचंद्र मेम का नेलूर इंतमंदर ये निमिषाल फोन गंटो इकड़ा मैं एक्गा ये अर्धरात्रि वा गंटो वस्तु एक्गा एवरू भयपड़ा अवसर लेकिन నిన్ననే మీ డిఎస్పీకి మాట్లాడాను కొన్ని భూగోళంలో అక్కడ సమస్యలు అని చెప్పాము ఎవ్వరు గాని మీకు ఇబ్బంది జరుగుతుంటే ఇమిడియట్ గా చెప్పండి గతంలో లాగా కాదు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి కాదు మనకు హెడ్ ఆఫ్ ది ప్రస్తుతం ఎలక్షన్ దగ్గర జరిగే దగ్గర జగన్ మోహన్ రెడ్డి పవర్ ఏం లేదు నిమ్మగడ్డ రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఎలక్షన్స్ ఆయన చాలా ఫేర్ గా ఉన్నాడు మనకేమీ ఆయనేమి మనకు एदो फरगा उन्नाडनुकोवाल्सिन अवसरं लेदु आयन पनि आयन चेस्तुन्नारु तेलुगु देशं व्यक्ति कादु आयन आयन गतंलो गानि मनं एन्नो क्वेरी चेसिना आयन एंत गट्टिगा उंडालो अंत गट्टिगा उन्नाडु मनकेम फर कादु अयिते आयन धर्मं आयन चेसुकुंटुन्नाडु सो ई रोजु मनकि ए समस्य वच्चिना इमिडियेट गा साल्व चेसुकोगलिगे परिस्थिति उंदि इप्पुडु एवरैते ईजी उन्नारो निन्ननि आयनकि अडिशनल डीजी गा गानि प्रमोशन गानि वच्चिंदि मन तो चाला बागा उंटारु रविचंद्र तो कावच्चु ना तो कावच्चु एदुन्ना फोन चेसि माट्लाडे परिस्थिति उंदि तप्पकुंडा ई योक्क ई रोज एसपी वाळ्ळ तो गानि माट्लाडतानु नेनु कावली गुरिंचि प्रत्येकंगा कावली उदयगिरि ई रेंडु मा कोदिगा समस्याकरंगा उंडे नियोज वर्गालु मिगतावन्नी बागाने उन्नायि सो मीरु एवरु गानि भयपडोद्दु मेमु उन्नामु मिगता विषयालु गानि रेपु वच्चि रविचंद्र अन्नि गानि मी अंदरितो डिस्कस चेस्तारु काबट्टि रविचंद्र दी बैक्ट्राप मोतम का वर्कअट रविचंद्रोजु अनफारचुनेटली मन राष्ट्रा अद्यक्ष उड़ा व्यक्ति रविचंद्र तो इन अनारो्य गत रू वारे रोजू माटड़क कावल गुरी अर्थम चुस्वा ఇంతమంది నాయకులు ఇంకో నియోజకవర్గంలో లేరు ఇక్కడ ప్రత్యేకంగా నేను వచ్చి చూసినప్పుడు ఐ వాస్ సో హ్యాపీ సో వీళ్ళందర్ని కోఆర్డినేట్ చేసుకోవడమే పార్టీ అధిష్టానం గాని జిల్లా అధిష్టానం గాని ఒక పని మీకు అందరికీ ఒకటే చెప్తున్నాం ఈ పార్టీకి ఎవరైతే నమ్ముకో ఉన్నారో వాళ్ళకి ఎవరు గాని విస్మరించేది ఉండదు తప్పకుండా ఇక్కడి నుంచి మీరు గాని అర్థం చేసుకోండి ఎవ్వరు గాని మీ యొక్క నియోజకవర్గానికి ఒక కాంక్రీట్ ఇన్చార్జ్ సరిగ్గా లేనప్పుడు గాని మీరందరూ గాని ఉన్నారంటే అది మీ యొక్క గొప్పతనం గాని తెలియజేస్తుంది కాబట్టి మిమ్మల్ని ఎవ్వరిని గాని మీకు మీరు చేసిన కష్టానికి ఫలితం లేకుండా పెట్టం ఈ ఎన్నికలు వచ్చినప్పుడు మీరందరూ చాలా మంది అన్ని యునానిమస్ అయిపోతాయని పుకార్లు చెప్తున్నారు అయితే మీరందరూ అర్థం చేసుకోండి ఈ రెండు సంవత్సరాల లోపలే వైఎస్ఆర్సీపీ ప్రజల్లో చాలా చీకట్టుకునే పరిస్థితి వచ్చింది
అది ఇప్పుడు చెప్పుకోవాల్సిన సమయం కాదు, మనం అందరం పనిచేయాల్సిన సమయం ఇది, ప్రసంగాలు చెప్పుకునేది కాదు. అయితే నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది. ఇంతమందిని చూసి మీ అందరిని కోఆర్డినేట్ చేసుకుంటూ మనకుండే ఇప్పుడు ఫేజ్ లో 63కి దయచేసి అందరం కలిసికట్టుగా పనిచేసి 63కి మన క్యాండిడేట్స్ నిలబెట్టాలి. ప్రతి ఒక్కరు కానీ ఈ వచ్చి యునానిమస్ అనేది ఇది ఒక డ్రామా. యునానిమస్ చేసే పరిస్థితులు ఉంటాయి. గతంలో కానీ ఎప్పుడో ఆ గొప్ప వ్యక్తులు ఉన్నప్పుడు అందరు కలిసి పెద్ద మనిషిని పెట్టుకోవాలి అనేది సహజం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కోర్టు ఉన్నప్పుడు కానీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, మీరు చూసారో లేదు, యునానిమస్ చేసే వాళ్ళకి నజరానా అని. ఇదన్నీ కరెక్ట్ కాదు. ఇండైరెక్ట్ గా వాళ్ళ మంత్రులకి ఎమ్మెల్యేలకి ఇస్తుండే హింట్ అతను యునానిమస్ చేయించమని. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎవరు కానీ భయపడాల్సిన అవసరం లే. విభేదాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి, కుటుంబంలో కానీ ఉన్నాయి, ప్రతి ఇంట్లో ఉంటాయి, మన నియోజకవర్గంలో కానీ ఉంటాయి, మన పంచాయతీలో ఉంటాయి. అయితే అందరూ ఒక మాట పైన వచ్చి ఒక్కసారి క్యాండిడేట్ ని మనం డిసైడ్ చేసేసిన తర్వాత అందరూ ఇంకా వేరే ఆలోచన లేకుండా ఆ క్యాండిడేట్ ని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి తీసుకోవాలని నేను తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.